ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య కాలములు పదవ గురువారము మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు కొరెంతీలకు రాసిన రెండవ లేఖ మూడవ అధ్యాయము పదహైదవ వచనము నుండి నాలుగవ అధ్యాయము ఒకటవ వచనం వరకు మరియు మూడవ వచనము నుండి ఆరవ వచనం వరకు మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు కొరెంతీలకు రాసిన రెండవ లేఖ మూడవ అధ్యాయము పదహైదవ వచనము నుండి నాలుగవ అధ్యాయము ఒకటవ వచనం వరకు మరియు మూడవ వచనము నుండి ఆరవ వచనం వరకు ఈనాడు కూడా వారు మోసే ధర్మశాస్త్రమును పఠించినప్పుడు ఆ ముసుగు వారి మనసులను కప్పివేయును కానీ ఒక వ్యక్తి ప్రభువు వంకకు తిరగగానే ముసుగు తొలగింపబడును ఇప్పుడు ప్రభువే ఆత్మ ఆ ప్రభువు ఆత్మ ఎచ్చట ఉండును అచ్చట స్వాతంత్రము ఉండును కనుక మనం అందరమును ముసుగులను తొలగిన ముఖములతో ప్రభువు మహిమనే ప్రతిబింబింపుచున్నాము ఆ మహిమయే ఆత్మయగు ప్రభువు నుండి ప్రసరించుచు అధికమగు మహిమతో మనము ఆయనను పోలియుండునట్లు మార్చివేయును తన కృప వలన దేవుడు ఈ సేవను మాకు అనుగ్రహించెను కనుకనే మేము అధైర్యపడము ఒకవేళ మేము బోధించు సువార్త ఎవరికైనా కనుమరుగైనచో నశించు వారికి మాత్రమే అది కనుమరుగైనది దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనబరుచు సువార్త వెలుగు వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ లోక సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను ఏలైనా మేము బోధించినది మమ్ము గూర్చి కాదు ఏసుక్రీస్తు ప్రభువు అనియు ఆయన కొరకు మేము మీ సేవకులమనియు బోధించుచున్నాము చీకటి నుండి వెలుగు ప్రసరించును గాక అని పలికిన ఆ దేవుడే మాకు క్రీస్తు ముఖముపై ప్రకాశించు మహిమ యొక్క జ్ఞానమును వెలుతురు కలిగించుటకై మా హృదయములలో వెలుగును ప్రసరింపచేసెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము ఇరవయవ వచనము నుండి ఇరవై ఆరవ వచనము వరకు ధర్మశాస్త్ర బోధుకుల కంటే పరిశీయుల కంటే మీరు నీతిమంతమైన జీవితము జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను నరహత్య చేయరాదు నరహత్య కావించువాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాసింపబడిన మాట మీరు వినియున్నారు గదా నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనగా తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును తన సోదరుని అవమానపరుచువాడు న్యాయసభ ముందుకు వచ్చును తన సోదరుని అవివేకి అని పిలిచినవాడు నరకాగ్నికి లోనగును కనుక బలిపీఠము సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధయున్నట్లు నీకు స్ఫూర్తించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టిపోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపు నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగనే అతనితో సత్వరము సమాధానపడుము లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును అంతట నీవు చెరసాలలో వేయబడుదువు నీవు చెల్లింపవలసిన రుణములు కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక